క్రైస్తలో నేను మీ అమూల్య శుభాకర్. మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. మనందరికీ కూడా గొప్పగా బతకాలా, సంతోషంగా ఉండాలా అన్నది ప్రతి ఒక్కరి ఆశ కూడా అలాగే ఉంటుంది కదండి. అవును, మన యొక్క ఆశ, మన యొక్క కోరిక అలాగుంటుంది. కానీ మన యొక్క పరిస్థితులు, మనం ఉంటున్న ఆ యొక్క స్థితిని బట్టి మనం ఏంటంటే, చాలామందిలో కొన్నిసార్లు ఏంటంటే, మాకు జరుగుతుందా, మేము గొప్పగా జీవించగలమా, మేము గొప్ప స్థానంలోకి వెళ్ళగలమా, మా బ్రతుకులు మారుతాయా, మా జీవితాలు మారుతాయా అని చెప్పి అనేక రకాలైన ఆలోచనలు వల్ల కలుగుతూ ఉంటుంది అనమాట. కానీ మన యేసయ్య ఏం చెప్తాడు తెలుసా, మీరు నన్ను అడిగినట్లయితే నేను నిశ్చయంగా మీ యొక్క జీవితాన్ని మార్చగలను, మీ యొక్క జీవితంలో నేను అద్భుతం చేయగలను అంటాడు. అంతేకాదు, మీరు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికముగా నేను మిమ్మల్ని ఆశీర్వదించగలనని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా! చూసారండి, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నిజమే, మనం మన ఆలోచనలు, మన యొక్క తలంపులు అన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. కానీ దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క తలంపులు అన్నీ కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి. అవును, అందుకనే ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను అడిగినట్లయితే నేను నిశ్చయంగా మీకు నేను అనుగ్రహిస్తాను. మీరు పెద్ద, నేను గొప్ప దేవుణ్ణి కదా, నేను గొప్ప దేవుణ్ణి కనుక మీరు కూడా గొప్ప కోరికలను మీరు కోరినట్లయితే నిశ్చయంగా దాన్ని నేను నెరవేరుస్తాను. మీరు ఇది నా అవుతుందా, ఒకళ్ళు మీకు అవ్వకపోవచ్చు కానీ నాకు అవుతుంది, నాకు సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు ఆయన. అవును, మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అండి. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. అటు రీతిగా మనం కూడా దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. చూడండి, అబ్రహాము దేవుడు ఉన్నాడని నమ్మాడు, దేవుడు ఆయనకి సంతాన్ని కలగచేస్తాడని నమ్మాడు. కానీ కొంచెం లేట్ అవుతున్నప్పుడు ఆయన దేవుడి దగ్గర అడుగుతాడు, నాకు ఒక్క బిడ్డ కూడా లేడే, నువ్వు ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఎంతో డబ్బు ఇచ్చావు, ఈ డబ్బు ఇవన్నీ కూడా నా ఇంట్లో పనివాళ్ళే వాళ్ళకి యజమానులు అయిపోతారు ఆస్తులకు అన్నిటికీ, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పి ఆయన బాధపడ్డప్పుడు దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చి ఏమంటాడో తెలుసా అండి? ఆదికాండం 13:16, మరియు నీ సంతానము భూమి మీద నుండు రేణువుల వలెను విస్తరింపచేసేదెను, ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానంను లెక్కింపవచ్చును. హల్లెలూయా! చూసారండి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక్క బిడ్డ కూడా లేడు, నాకు ఒక్కడైనా నువ్వు ఇస్తావా, అంటే నువ్వు ఇవ్వకపోతే నా యొక్క ఆస్తి అంతా కూడా పని వాళ్ళు తినేస్తారు కదా అని ఒక్క బిడ్డ కోసం ఆయన పరితపిస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు, ఆకాశాన్ని చూపిస్తున్నాడు, ఈ నక్షత్రంలోనే నేను నీకు బిడ్డలను ఇస్తాను అంటున్నాడు. భూమి మీద చూపించి ఇసుక రేణువులుగా నేను నీకు బిడ్డలను ఇస్తాను. ఎవ్వరు కూడా ఇసుకని లెక్క పెట్టలేరు కదా, అంతటి బిడ్డల్ని సనిజమే కదండి ఆయన. అబ్రహం యొక్క ఆ చిన్న విషయంని కూడా దేవుడు ఏం చేశాడు, గొప్పగా ఆశీర్వదించాడు. అవును, అబ్రహం వచ్చి నాకు ఇంత పిల్లలు కావాలా, ఇలా ఉండాలని చెప్పి అడగలేదు. కానీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. నిజమే, ఈరోజు మనం అందరం కూడా అబ్రహం యొక్క సంతానములుగా ఉన్నాం. నిజమే, దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అబ్రహం ఆలోచించుంటాడు ఎప్పుడైనా, అయ్యో నాకు ఇంతమంది బిడ్డలు ఉంటారా, నేను ఇలాగ ఇంత గొప్పగా ఆశీర్వదించబడతానని ఆయన ఇప్పుడు కూడా ఆలోచించి ఉండకపోయిండొచ్చేమో. కానీ దేవుడు ఏంటంటే గొప్ప దేవుడు, ఆయన అదే చెప్తున్నాడు, ఈరోజు నీ పరిస్థితిని చూసి, నీ యొక్క స్థితిని చూసి నువ్వు ఇలాగ ఆలోచించొద్దు, నేను ఎలాగైనా నేను ఆశీర్వదించుకో, నన్ను నమ్ము. అబ్రహం నమ్మినట్లుగా నువ్వు నన్ను నమ్మినట్లయితే నేను కూడా నిశ్చయముగా నీ ఎట్ల గొప్ప కార్యం చేస్తానని చెప్తున్నాడు, గొప్ప అద్భుతాలు నేను చేస్తాను అంటాడు. కానీ ఆయన ఒక మాట పెట్టినాడు, ఏం చెప్తున్నాడు, మార్కు సువార్తలో మనం చూసినట్లయితే 11:24 ఏమని ఉంటుందంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అన్నింటినీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నేను చెప్పుచున్నానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా! చూసారా అండి, ఎంత మంచి మాట అండి. అవును, మనం నమ్మాలా, అవును దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అవును, ఈరోజు నీకు వివాహం కాలేదా, దేవుడు మంచి సంబంధం తీసుకొని వస్తాడు. ఎవరు ఎన్ని మాటలన్నా నీకు అనవసరం, నువ్వు దేవుణ్ణి నమ్ము, మనుషుల్ని నమ్మకు, మనుషుల వైపు నువ్వు చూడకు, దేవుణ్ణి మాత్రమే నువ్వు చూసినట్లయితే నిశ్చయంగా నీ దగ్గర డబ్బు ఉండొచ్చు ఉండక పోవచ్చు, నీకు చూసే వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు, నీ పరిస్థితి ఎలాగైనా ఉండని దేవుడు ఆ కార్యం చేస్తాడు. నీ చదువు విషయంలో కానివ్వండి, మీ కుటుంబ జీవితంలో కానివ్వండి, లేకపోతే ఏ సమస్య, ఆరోగ్య విషయం కావచ్చు, ఏదైనా సరే నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మినట్లయితే నిశ్చయంగా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. అవును, ఈరోజు నువ్వు అనారోగ్యంతో మంచం మీద పడి ఉన్నావా, లేదు నేను నీ స్థితిలో ఉండను, నా పరిస్థితి ఇది కాదు, నా దేవుడు నన్ను మారుస్తాడు, నేను లేచి నడుస్తాను, నా జీవితం మార్చబడుతుంది, నేను జాబ్కి వెళ్తాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, నా పరిస్థితి మారుతుంది, నాలో ఉన్న ఈ అనారోగ్యం పోతుంది, నాకున్న ఈ క్యాన్సర్ పోతుంది, నాకున్న ఈ టీబీ పోతుంది, నాకున్న ఈ ఎయిడ్స్ పోతుంది, ఇలా ఎన్ని రోగాలు మీలో ఉన్నాయో అవన్నిటి కూడా పోతుంది అని మీరు నమ్మి దేవుడి ఎందు నమ్మకం ఉంచి, అయ్యా నువ్వు నిశ్చయంగా చేయగలవయ్యా, అయ్యా నువ్వు తప్ప ఇంకొకరు లేరయ్యా మాకు, అయ్యా నువ్వు నిజంగా, అయ్యా నువ్వు నిజమైన దేవుడివయ్యా అని చెప్పి ఆయన మనల్ని గొప్ప దేవుడివి, నీకు గొప్ప సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోని చెప్పి మనం అడిగినప్పుడు నిశ్చయంగా అండి దేవుడు ఆ గొప్ప కార్యం చేస్తాడండి. అవును, ముసలితనంలో అబ్రహంకి సంతానం ఇచ్చిన దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చలేడా?
అద్భుతం చేయడ ఎరికో గోడల్ని బద్దలు కొట్టిన దేవుడు నీ యొక్క జీవితంలో ఉన్న అడ్డుగోడలన్నింటినీ బద్దలు కొట్టలేడా? నిశ్చయంగా ఆయన చేయగలండి, సమస్తము ఆయనకి సాధ్యమే. అవును, నమ్ముట మాత్రమే మనకు కావాలా? ఆ నమ్మకాన్ని మనం పెట్టినట్లయితే పెట్టుబడిగా దేవుడి దగ్గర నుంచి మనం ఆ ఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. అంతే, అవును, ఆయన అదే చెప్తాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నమ్మి ప్రార్థన చేయి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాతోనే ఉన్నాడు ఆయన, నన్ను విడిచిపెట్టడు. నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థించే ప్రతిసారి కూడా నువ్వు అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకార్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అంతేకాదు, మనం చూసినట్లయితే సంఖ్యా గ్రంథంలో కూడా మనం 13:31 ఏమని రాయబడి ఉంటుందంటే, అయితే అతనితో కూడా పోయి ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంత ంతులనియు మనము వారి మీద పోచాలమనేది. చూసారా ఇక్కడ ఏంటంటే, మోషే ఏం చేస్తారంటే కానాను దేశానికి వెళ్ళి 12 గోత్రాల నుంచి 12 మంది వ్యక్తుల్ని మనుషుల్ని ఏర్పరచుకొని, మీరు ఆ కానాను దేశంలోకి వెళ్ళి ఎరికో పట్టణంలోకి వెళ్ళండి, ఆ ఎరికో పట్టణానికి వెళ్ళి ఆ ఎరికో పట్టణంలో ఉన్న ఆ మనుషులందరినీ చూడండి, ఆ ప్రాంతాన్ని, అదే ఆ ఎరికో పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. అంటే మీరు అక్కడికి వెళ్ళి ముందు చూసి రండి అని చెప్పి వాళ్ళని పంపించినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసండి, అక్కడ మనుషులందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళుగా ఉన్నారట, చాలా గొప్పగా వాళ్ళు చాలా గంభీరంగా ఉన్నారు. అక్కడ పోయిన వాళ్ళందరూ వాళ్ళని చూసి భయపడిపోయి, అయ్యో వీళ్ళేమో ఇంతింత పెద్దవాళ్ళు, ఇస్రాయల్ మెక్కలే, అంటే ఇస్రాయల్ ప్రజలే గొప్ప వాళ్ళుగా ఉంటారు, అంటే బాగా హైట్ అండ్ వెయిట్గా ఉంటారు, కానీ వీళ్ళు ఇంకా గొప్పగా ఉన్నారట. వీళ్ళని చూసిన వెంటనే, అయ్యో బాబోయ్, వీళ్ళ దగ్గర మనం చేయగలమా, వీళ్ళ దగ్గర మనం అవుతే మనకు అవ్వదు, మనకంత లేదు అనేసి వీళ్ళు తిరిగి వచ్చేసి మనకి మన స్వాధీనం చేసుకునే చేసుకోలేమనేసి అవిశ్వాసం మాట్లాడారు. కానీ ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబ్ మాత్రమే మనం చేయగలమని నమ్మారు. వాళ్ళు నమ్మారు కనుకనే చూడండి, ఆ దేవుడు వాళ్ళకి ఆ దేశాన్ని వాళ్ళకి స్వాధీనంగా ఇచ్చాడనమాట. హల్లెలూయా. చూసారండి, అవును, గొప్ప కార్యం మనం చూడాలి అనుకుంటే మనం కూడా గొప్ప విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలండి. మన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం మనం చూడగలుగుతాం. అవును, ఆ 12 మంది గోత్రం వాళ్ళలో చూసిన 10 మంది కూడా వాళ్ళు ఆ దేశంలోని స్వాధీనం చేసుకోలేకపోయారు, ఆ దేశంలోకి వాళ్ళు వెళ్ళలేకపోయారు. కానీ కారణం దేశంలోకి, కానీ ఇద్దరు మాత్రమే ఆ దేశంలోనికి వెళ్ళగలిగారు. అవునా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నమ్మారు, మా దేవుడు నిజంగా ఉన్నాడు, ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని తీర్చడు. చూడండి, ఎర్ర సముద్రాన్ని చీల్చడం అనేది దేవుడు వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే చూపించాడు. చూడండి, నేను ఎంత గొప్ప దేవుణ్ణో, మీ సమస్యలు ఇలాగ ఎన్నో ఎదురు రావచ్చు మీకు, ఈ ఎర్ర సముద్రం చీల్చడం అనేది పెద్ద సమస్య కాదా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఇంత గొప్ప దేవుణ్ణని చూపించాడు ఆయన. ఆయనను వాళ్ళలోకి విశ్వాసం లేకుండా పోయింది. కానీ ఈరోజు మనం అటు రీతిగా ఉండకుండా, నశించిపోకుండా దేవుడి ఎందు మనం విశ్వాసం ఉంచి, ఆయన ఎందు మనం నమ్మకం ఉంచి, మనం నిశ్చయంగా దేవాను కరుణిస్తావు, నిశ్చయంగా నువ్వు మాకు అనుగ్రహిస్తావు, నిశ్చయంగా నువ్వు మా బట్ల కార్యం చేస్తావని మనం విశ్వాసంతో కాలేబు వలె, యెహోషువ వలె మనం కూడా ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతామండి. అవును, మనం కూడా గొప్ప వాటిని కోరుకున్నప్పుడు దేవుడు కూడా గొప్ప మనం కోరుకున్న దానికన్నా అత్యధికంగా మనకు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. అవును, విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. అవును, దేవుడికి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండట అసాధ్యమని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మనం కూడా మన విశ్వాసాన్ని పెట్టుకొని ముందు, మనకి జీవితంలో మన దగ్గర కొంచెమే ఉండొచ్చు, ఒకవేళ ఈ రోజు నీ దగ్గర చాలా డబ్బులు తక్కువగా ఉండొచ్చు, నువ్వు ఇల్లు కొనుక్కోవాలని ఆశపడి ఉండొచ్చు, కానీ నీ వల్ల ఆ డబ్బును పెట్టి ప్రార్థన చేయి, ప్రభువా నా దగ్గర ఇవే ఉన్నాయి, కానీ నేను కొనుక్కోవాలంటే నా దగ్గర కొనుక్కునే దానికి వసతి లేదు, కానీ నువ్వు కొనిపెట్టగలవుదేవా అని చెప్పి ప్రార్థన చేయి. నిశ్చయంగా నీ దేవుడు నీ పట్ల కార్యం చేసి చూపిస్తాడు. నీ దగ్గర అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావా, ప్రభువా ఇదిగో ఈ మంచం మీద నేను పడి ఉన్నాను, ఈ మంచం మీద నుంచి నేను లేకాల ప్రభువా, నువ్వు నిశ్చయంగా నీ దగ్గర ఆరోగ్యం ఉంది కదా నాకు అనుగ్రహించని చెప్పి మీరు అడిగి చూడండి, నిశ్చయంగా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ప్రతిదీ కూడా మీ దగ్గర ఏది తక్కువైందో, జ్ఞానం లేదా, జ్ఞానాన్ని అడగండి, మీకు ఏది కొదవై ఉందో దాన్ని మీరు దేవుడి దగ్గర అడిగినప్పుడు నిశ్చయంగా ఆయన మీకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. విశ్వాసంతో అడగండి, నిశ్చయంగా దాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవాతండి, నాయన పరిశుద్ధ ఆత్మదేవ, గొప్ప దేవాతండి నాయన, అయ్యా నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు. అవును ప్రభా యేసయ్య, అయ్యా మా ఆలోచనలు కూడా గొప్పగా ఉండేలాగా మమ్మల్ని ఆలోచించండి. అవును ప్రభా యేసయ్య, చిన్న చిన్న విషయాలను చూసి మేము తండ్రి నా కుణిగిపోకుండా భయపడకుండా తండ్రి నాయన, అవును మా దేవుడు గొప్ప దేవుడు కనుక మా ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలని మేము ఆలోచించగా, మా యొక్క హృదయాల్ని, మా యొక్క తలంపుల్ని కూడా మీరు మార్చమని నజడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రైస్త లార్డ్.